పదవ తరగతి పరీక్షలకు కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అనేక పాఠశాలల్లో వెల్కూలు సమావేశాలను అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణం మధ్య నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని గూడెం, బందన్కల్ తదితర గ్రామాలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి వీడ్కోలు సమావేశాలను బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతితో పాటు 9వ తరగతి విద్యార్థులు ఒకే చోట చేరి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు. శ్రీ శ్రీతులు అంజనేయుడి గారిని వారు మాట్లాడాల్సిన సందేశం మా పిల్లలకు ఆశీర్వాదం ఇస్తూ మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. పదవ తరగతి వేడుకల పార్టీ నిర్వహిస్తున్నటువంటి అయిన వారికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కదమ పౌరుల్లో ఎంపీటీసీ గుడ్డవెల్లి శ్రీనివాస్ గారు, ఎంపీటీసీ మంజుల నర్సింగ్ స్టూడెంట్స్, విద్యార్థి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా కృతజ్ఞతలు. మా జీవశాస్త్ర సైన్స్ ఉపాధ్యాయురాలు మా విద్యార్థులను జిల్లా స్థాయిలో కూడా విద్యార్థుల యొక్క ఈ మధ్యనే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ కావడం బదిలీ కావడం జరిగింది. మరి వారిని ఈ సభాముఖంగా మన అతిథుల చేతుల మీదుగా చిన్న ప్రత్యేక చేరు తీసుకురా. ఏమైనా సంగతి అప్పుడు తెలుస్తుంది. వారి మాటల్లో చాలా చక్కగా అట్లాగే ఇంకొక అంశాన్ని కూడా వారు జోడించారు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్రెండ్సే ఫ్రెండ్స్. ఆ తర్వాత అందరూ కూడా అవసరం కోసం అవసరం మేరకు అవసరం విద్యార్థి విద్యార్థులకు చెప్పేది ఏంటంటే బాగా చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఊరికి, మన పాఠశాలకు పేరు తేవాలని చెప్పి అందరూ చెప్పడం జరుగుతుంది. ఇష్టంతో కష్టపడి చదివితే ఏదైనా సక్సెస్ అవుతుంది. చదివిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు కాలేరు. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది విద్యార్థులు కావచ్చు, అది డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, ఏదైనా ప్రొఫెషన్గా ఎవరైనా ఏదైనా ఇష్టంతో చేయాలి. ఏదో తల్లిదండ్రులు చెప్తున్నారని చెప్పేసి కష్టంతో కాకుండా ఇష్టంతో కష్టపడి చదివితేనే ఏదంటైనా సక్సెస్ అయ్యి ముందుకు పోయి తల్లిదండ్రులను చాలా పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ. ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మళ్ళీ ఈ స్థాయి జీవితం మీకు ఎప్పుడు కూడా రాదు. ఇప్పటికి కూడా మొన్నటికి మొన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నారు 10th క్లాస్ బ్యాచ్ 87-88. అప్పటికి నేను కూడా చూడలేదు. మొన్నటికి మొన్న కూడా వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా మన జీవితంలో మన చివరి క్షణం వరకు తోడు ఉండేది మాత్రం స్కూల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. ఇప్పటికి కూడా నాకైతే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నా, నా బీటెక్ ఇంజనీరింగ్లో ఫ్రెండ్స్ ఉన్నా కూడా, నా 10th క్లాస్ ఫ్రెండ్స్, నా లైఫ్ టైం నాకు ఏ ఆపద వచ్చినా ఏ బాధ వచ్చినా కూడా ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఈ స్కూల్ స్థాయి వరకు ఉన్న వాళ్ళు మాత్రమే లైఫ్ టైం ఉంటారు. మీరు అందరూ బాగా చదవమని చెప్తారు, ఎట్లా నేను కూడా అదే చెప్తాను. మీకు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, నాకు కూడా 10th లో 525 మార్కులు వచ్చినాయి వినల్ స్కూల్లో. నేను అప్పుడు మండల టాపర్, ఇంటర్మీడియట్లో వినల్ కాలేజీలో టాపర్, కానీ ఇంజనీరింగ్ కాలేజ్ ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమం బయట ఫ్రెండ్స్ ఏ వయసులో చేసేది ఆ వయసులో చేయాలి. చదువు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడనే ఉంటారు, అందరు యూఎస్లో సెటిల్ అయ్యారు, గవర్నమెంట్ జాబ్లు. దాంట్లో నేను ఒక్కనే ఈ ఫీల్డ్ ఉన్నా. దయచేసి మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని, ఎందుకంటే ఓలైనా చదువు గురించి గొప్ప విషయాలు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏజ్ కాదు, మీలానే నాకు కూడా చెప్తే ఈయన అనవడతారు, సోదికితనే చెప్తారు. దాదాపు మన ఏజ్ మన అట్లాంటిదే, మనం కూడా అట్లే అనుకుంటాం. దయచేసి మీరు ఇవన్నీ పక్కన పెట్టి ఒక 15-20 రోజులు నాకు తెలిసి ఆర్ పేపర్ అయినట్టు ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం మంచి కష్టపడి చదువుకోవాలి. మీకు కావాల్సిన స్కూల్ ఇప్పుడు కేజీ టు పీజీ కూడా నెక్స్ట్ ఇయర్ ఈ స్కూల్లో అయిపోతుంది. ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఇదే స్కూల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మంత్రి గారు మాటిచ్చారు, మీరు ఈ ఉన్న వనరులన్నీ కూడా ఏం లేనప్పుడే ఇక్కడ ఉన్న సార్లందరూ కూడా అద్భుతంగా చదివి ఇప్పుడు మనకు పాఠాలు చెప్పే స్థాయికి వచ్చారు. ఏం సదుపాయాలు లేనప్పుడే అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు లైఫ్లో మంచి స్టేజ్ ఉండాలి. క్రమశిక్షణతో మంచిగా చదువుకొని 10/10 మార్కులు ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్లో గవర్నమెంట్ స్కూల్లో వస్తే మేము సంతోషిస్తాము. అందరూ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలి. ఈ 4-5 రోజులు కష్టపడితే మీ భవిష్యత్తు కూడా
ముందు తరాలకు విద్యార్థి విద్యార్థినులకు ఇప్పుడే ఒక మెట్టుగా భావించడం జరుగుతుంది. ఈ 10 సంవత్సరాలు చదివిన చదువు ఈ 10వ క్లాసుల్ని మీరు ఎంత ఉత్తీర్ణత అనేది ఇప్పుడే మీ భవిష్యత్తు నిర్ణయించేది ఈయనే. కాబట్టి పిల్లలందరూ మంచిగా చదువుకొని తెల్లటని మార్కులు తెచ్చుకోవాలని మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా అందరికీ విద్యార్థి విద్యార్థినులకు 9 క్లాసు వాళ్ళు వేడుకలు ఇచ్చే పార్టీకి అందరూ పేరెంట్స్ గారు అందరూ వచ్చిన దానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇందాక మీకు మీ తల్లులందరూ ఆశీర్వదించారు కాబట్టి 10th లో మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మన 10th అనేది ఫస్ట్ చదువుల ఫస్ట్ అడుగది, ఆ తర్వాత పైకి వెళ్ళడం అనే ఇంటరు డిగ్రీ ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకున్నప్పుడు 10th లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడే పై చదువులకు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు ఏ జాబ్ చేస్తారో ఏం చేస్తారో మీ ఆలోచన ఎట్లున్నా కానీ చదువు మాత్రం కంపల్సరీ మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము. ముస్తాబాద్ మండలకే కాకుండా జిల్లాకు మన ముస్తాబాద్ మండల స్కూల్ నుండి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలుసుకుంటూ మన హెచ్ఎం గారు కూడా మంచి మీకు కలిసి కలుపుకోలుగా ఉంటారు. ఇప్పుడు ఇందాక కూడా అమ్మాయి మాట్లాడింది, అందరూ టీచర్స్ కానీ సార్లు అందరూ మంచి కలుపుకోలుగా ఉంటారని అర్థమైంది. కాబట్టి మీరు ఏదన్నా అర్థం కాకుంటే వాళ్ళని అడిగి సబ్జెక్టు తెలుసుకొని మంచి మార్కులు సాధించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఇప్పుడు ఈ సంవత్సరంతో 10వ తరగతి ముగుస్తున్నటువంటి విద్యార్థులు వారి యొక్క విద్యా వ్యాసంగమైనటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానంలో ఈ హై స్కూల్ వరకు సెకండరీ ఎడ్యుకేషన్ వరకు అతి ముఖ్యమైనటువంటిది. మరి ఎంత విజయవంతంగా ఈ 10వ తరగతి పూర్తి చేసుకుని బయట ఉండేటువంటి ఆ చదువులకి అడుగు పెడతారో అది చాలా ముఖ్యం. దీని యొక్క సబ్జెక్ట్ కానీ జిపిఏ కానీ ఇతరత్ర కూడా ఇవన్నీ కూడా లైఫ్ లాంగ్ మన వెంట వస్తూ ఉంటాయి, మనల్ని వెన్నాడుతూ ఉంటాయి. అది మంచి జరిగినా చెడు జరిగినా ఒక ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఏ స్థాయికి ఎదిగినా కూడా ఈ 10వ తరగతి వరకు ఉండేటువంటి మన చదువు అనేటువంటిది మన జీవితాంతం వస్తుంది. కాబట్టి చాలా విజయవంతంగా బ్రహ్మాండంగా మంచి రిజల్ట్తో మంచి సబ్జెక్టుతో